Namaste, JMJ Vartalaku Swagatham. Nenu Mee Shafi. Inati Vartaloni Mukhyamshalu. Gata Sarkaru Pedalaku Pettina Illa Bokayalanu Chellinchalani, Unnata Sthayi Samikshalo Mukhyamantri Nirnayam. Vipatkara Paristhitullo Raitulanu Adukovadaniki Pogaku Konugolu Companylu Paraskaram Sahakarinchali. Jilla Collector Pola Bhaskar Vignapti. Kanigirilo Bhariga Nilva Unchina Nishedhita Gutka Swadhinam Chesukunna Polisulu. Coronavirus Nivaranalo Bhaganga, Sahaya Charyala Kosam Mukhyamantri Sahayanidhiki, Andhra Pradesh State Housing Corporation Limited Employees Viralanni Prakatincharu. Tama Tarapuna Rendu Rojula Vetaram 74 Lakshala 40,000 112 Rupayalu Sahayam Chesaru. Ee Meraku Viralaniki Sambandhinchina Chekkunu Mukhyamantri Camp Karyalayamlo YS Jagan Mohan Reddiki Andajesaru. Ee Karyakramamlone Gruha Nirmana Shakha Mantri Cherukuvada Sri Ranganath Raju, Housing Principal Secretary Ajay Jain, MD Naveen Kumar, Udyogala Sangam JSC Chairman Ramchandra Reddy, భాస్కర రావు, శ్రీరాములు, మల్లికార్జునరావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తితో చీరాల అభివృద్ధి సాధిద్దామని చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి కార్యక్రమం చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా నాయకులు గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న హారిస్పేట నివాసిని నాగమణి కుమారుడికి నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో చీరాల ప్రజలను ఒక్కతాటిపై నిలిపి దుగ్గిరాల చేసిన పోరాటం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. చీరాలకు అంతటి ఖ్యాతి తెచ్చిన ఆంధ్రరత్నకు స్మారకం లేకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి ఆయన స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గోపాలకృష్ణయ్య స్ఫూర్తితో చీరాల అభివృద్ధి కోసం నాయకులందరూ కలిసి రావాలని అన్నారు. అదేవిధంగా చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. వాడరేవుల హార్బర్ నిర్మించాలని, టూరిజాన్ని అభివృద్ధిపరచాలని కోరారు. ప్రభుత్వ రంగంలోని వివిధ కళాశాలలను, వ్యాపార రంగాలను చీరాలలో అభివృద్ధిపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్లో ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్, చిన్నబ్బాయ్, అంజీ, కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది నరేంద్ర, రాజశేఖర్, నాగేశ్వరరావు, ప్రభాకర్, సూర్య పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు, చీరాల పేరాల ఉద్యమకారుడు, రామదండు అధ్యక్షుడుగా ఉన్నటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా పూలదండలేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మన చీరాల పేరాల పేరుని మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఆ ఉద్యమంలో మనకు పేరు వచ్చిందంటే అదంతా ఆయన పుణ్యమ అని, అదేవిధంగా గాంధీజీ గారు దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకొని సహాయ నిరకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా చీరాల జిల్లా జేఏసీ ఏర్పాటు కూడా సంవత్సరం అవబోతుంది. ఈరోజు నుండే చీరాల జిల్లా కోసం దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలని విన్నవించుకోవడం జరిగింది. దాని కార్యాచరణ కూడా చాలా వరకు చేస్తున్నాము. అదేవిధంగా చీరాల అన్ని రంగాల్లో కూడా, చేనేత రంగంలో కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వాణిజ్యంగా వాడ్రేవుని డెవలప్ చేయడానికి కూడా ఎన్ని మార్గాలు ఉండేవో అన్ని మార్గాలు కూడా మనం ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని, దుగ్గిరాల గోపాలకృష్ణ గారికి ఘన నివాళులు అర్పిస్తూ చీరాల మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా దుగ్గిరాల గోపాలకృష్ణని ఆదర్శంగా తీసుకొని ఉద్యమం చేస్తూ చీరాల పేరుని భారతదేశం మొత్తం కూడా గర్వించేదగ్గ విధంగా వెళ్ళాలని కూడా కోరుకుంటూ, ఈరోజు దాని సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు జరుగుగా నిత్యావసర సరుకులు అవసరమైనటువంటి మేడం గారికి ఈరోజు వాళ్ళ కుమారుడికి ఇవ్వడం జరుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి పొగాకు కొనుగోలు కంపెనీలు పరస్పరం సహకరించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. పొగాకు కొనుగోలుపై బోర్డు అధికారులు, బయ్యర్లు, రైతు ప్రతినిధులతో ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో అత్యవసర సమావేశం కలెక్టర్ నిర్వహించారు. పొగాకు బోర్డులో నమోదైన 40 కొనుగోలు కంపెనీలు వేలంలో ఖచ్చితంగా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 82.44 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని అంచనా కాగా, ప్రస్తుతం 14.66 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేశారని వివరించారు. కోవిడ్-19 విస్తరణతో లాక్డౌన్ అమలుతో విపత్తు ప్రభావం కొనుగోలుపై పడిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కిలో పొగాకు సగటు ధర 140.96 రూపాయలు పలికిందని బోర్డు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అదే సమయంలో రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. పెట్టుబడులు 35% పెరిగాయని, పొగాకు సాగు లాభసాటిగా లేదని, 20,000 మంది పొగాకు రైతులు నష్టాల పాలయ్యారని వివరించారు. లోగ్రేడ్ పొగాకు సగటు ధర కేవలం 82.44 రూపాయలు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దోపిడీకి గురవుతున్నామని కలెక్టర్ ఎదుట రైతులు వాపోయారు.
కనీసం లో గ్రేడ్ పొగాకు కిలో 100 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని, అన్ని గ్రేడ్లు సగటు ధర కిలో 130 రూపాయలు వచ్చేలా న్యాయం చేయాలని రైతులు అభ్యర్థించారు. స్పందించిన కలెక్టర్ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులకు మేలు జరిగే దిశగా బోర్డు అధికారులు, కంపెనీల ప్రతినిధులు అన్ని విధాల సహకరించాలని ఆయన తెలిపారు. రైతుల ఆదాయ వనరులు దెబ్బతినకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి, పొగాకు బోర్డు ఆర్ఎం షేక్ అబ్దుల్లా, ఇన్ఛార్జ్ ఆర్ఎం శ్రీనివాసుల నాయుడు, ఐటీసీ కంపెనీ ప్రతినిధి శివకుమార్, జీపీఐ ప్రతినిధి ప్రభాకర్, పిఎస్ఎస్ ప్రతినిధి రామాంజనేయులు, అలయన్స్ మారుతి ముస్తఫా కంపెనీ ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీడియం లాక్డౌన్ తర్వాత 110 నుంచి 115 రూపాయలు 30-35 రూపీస్ వేరియేషన్తో మార్కెట్ జరుగుతుంది సార్. మొన్న మంత్రి గారు మార్కెట్లో పోటీ లేదు సార్, అది వాత అది అసలు వేలంలాగా లేదు సార్ మార్కెట్లో పోటీ. ట్రేడింగ్లో రిజిస్టర్ అయిన వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు, వేలంలో ఎంతమంది పాల్గొంటున్నారు సార్? గారు మీరు కొనేసేయండి, వాళ్ళు ఇండెంట్ ఇస్తేనే మేము వేసింది పొగాకు. సంక్షేమం కోసం, వాళ్ళ సొంత వ్యాపారం కోసం వాళ్ళు చేస్తుంది. మేము మా సరుకు అమ్ముకొని మేము మా అప్పులు తీర్చుకోవడానికి మేము ఉన్న పరిస్థితి అది. ప్రస్తుతం ఉన్న యాజిటీ సిచ్యువేషన్ సార్, 2 సంవత్సరాలు వరుసగా అప్పుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కాకపోతే ఇంకొంచెం పెరిగి తప్పు, పొలం కొనే వాళ్ళు లేరు. సంక్రాంతి పండుగ దాకా బ్రైట్ ఈ సంవత్సరం అప్పులకి ప్లండి పోతే నాశితో వ్యవసాయం చేశారు. ఇండస్ట్రీ కూడా ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫాక్చరర్స్ ఐటీసీ, జీపీఐ, జిఎస్టీ వాళ్ళకి కావాల్సిన విధంగా కొద్దిగొచ్చుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొనమంటే ఎక్కువ లో గ్రేడ్స్ కొన్నాం కాబట్టి కొంచెం పైలపై ఉన్నాయి. సో ఈ లో గ్రేడ్స్ కొనడానికి ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ కంపెనీ చాలా ప్రైస్ ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు ప్యాక్ చేసి దేర్ ఇస్ ఎ బిగ్ కంపెనీ లో గ్రేడ్స్, సూపర్ వాల్యూ గ్రేడ్స్ అని కొనడానికి ప్రతి కంపెనీ ఉంది. బట్ ఐ థింక్ ఇట్ టేక్స్ అనదర్ 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. అట్లా అని చెప్పేసి ఈ లో గ్రేడ్స్ అబ్నార్మల్ రేట్స్ అని పెద్దగా పెరగవు, కానీ లిక్విడేషన్ అవుతుంది. రైతులు అనుకుంటే ఇంత ఈ రేట్లో కాకుండా సరే కొద్దిగా కొద్ది ఇంక్రీజ్ అయిపోయి బయటపడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతున్నటువంటి రియాలిటీ అది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ బిగ్ కంపెనీ విచ్ ఈస్ ఆల్వేస్ బైయింగ్ లో గ్రేడ్స్. అంటే లో గ్రేడ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, అన్ని గ్రేడ్స్ కూడా కొంటూనే ఉంది. మరీ ఇన్ఫీరియర్ టైప్స్ ఉంటే ఈ లోకల్ డీలర్స్ కొనుక్కొని దాన్ని హోల్డ్ చేసుకుని గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకుంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూస్తుంటే వేల కోట్లలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అప్పులు కూడా తీసేస్తున్నారు. మేము ఈరోజు మేము పొగాకు అమ్ముకొని ఇంటికి వచ్చేసరికి మా బ్యాంకులో అప్పులు జమ వేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు 35,000-40,000 రూపాయలు కూలీలకు ఇద్దామని మేము దగ్గర పెట్టుకుంటే బ్యాంకర్స్ మేము మీకు అప్పించాము అని చెప్పి టక్కన కట్ చేసుకుంటున్నారు. మేము ఇంటికి వచ్చి బాధపడతా కూర్చోవలసిన పరిస్థితి, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి. మా పరిస్థితి సార్, మేము వేల కోట్లలో వాళ్ళ లాభాలు పొందినా సరే మాకేం రాదు. దాని మీద మేము వేలెత్తి కూడా ఏమి చూపించము. ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయలు పొగాకు రైతుల మీద నుంచి వెళ్తాం సార్, ట్యాక్సెస్ రూపంలో కానీ విదేశీ మారక ద్రవ్యంలో కానీ. కానీ రైతులు మా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది సార్. ఇటువంటి పరిస్థితుల్లో మేము అసలు ఏమైనా మార్కెట్లోకి వెళ్ళి అక్కడ పోయి ఏడిసి ఒక్కొక్క చెయ్యాలా, లేకుంటే ఏదైనా ఒకటి పెద్ద మనసుతో మమ్మల్ని ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం బయట అయింది సార్ అని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్. పండించే రైతులకి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా ఈ ప్రక్రియలో మీ పాత్ర మీరు పోషించమని మాట్లాడానికి అంతే. ఒక వారం వాళ్ళు చెప్పారు, వారం 10 రోజులు అని. ఆ తర్వాత ఇంకొక వారం టైం తీసుకొని మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. పేద వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో శుభవార్త వినిపించారు. గత సర్కారు పేదలకు పెట్టిన ఇళ్ల బొక్కాయిలను చెల్లించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల 338,144 మంది ఇళ్ల లబ్ధిదారులకు 1,323 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వకుండా నిధులు సమీకరించుకుని చెల్లింపులకు 1వ తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలు నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం తొలగిపోవాలన్నారు. పేదల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తే పుణ్యం దక్కుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అధికారులు ధరల నియంత్రణతో లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలులో ఉన్న సమయంలో అందరికీ అందుబాటు ధరలు ఉన్న కూరగాయలు నేడు లాక్డౌన్ సడలింపుతో అధిక ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. లాక్డౌన్లో కిలో 10 రూపాయల నుండి 20 రూపాయల లోపు లభించగా ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. ఇటీవల కిలో 20 రూపాయలు పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్సేల్లో 50 రూపాయలు కాగా రిటైల్గా 60 రూపాయలకు చేరింది. బీన్స్, కాకర, చామదుంప, బంగాళాదుంప వంటి కూరగాయలు 30 రూపాయలు దాటిపోగా పెద్ద చిక్కుళ్ళు కిలో 60 రూపాయలకు చేరాయి. లాక్డౌన్ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉదయం సమయంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో తోపుడు బండ్ల ద్వారా కూరగాయలను విక్రయించారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో తాత్కాలికంగా కూరగాయల వ్యాపారం చేసిన వారంతా తమ వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు గతంలో చేసిన వ్యాపారులు మాత్రమే కూరగాయలు విక్రయిస్తుండటంతో వాటి ధరలు చుక్కలనంటుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. వ్యాపారులకు అడ్డాగా ప్రకాశం జిల్లా మారుతుంది. లక్షలాది రూపాయల విలువైన గుట్కా యథేచ్ఛగా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు అమలు చేస్తున్న గుట్కా నిషేధాజ్ఞలకు అక్రమ వ్యాపారులు తూట్లు పడుస్తున్నారు. కనిగిరి కేంద్రంగా నిషేధిత గుట్కా దందా జోరుగా సాగుతోంది. గుట్కా వ్యాపారం అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వ్యాపారులకు 1/10 ఆదాయం వస్తుండటంతో అమ్మకాలు జరుగుతున్నాయి. గత 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు ఉన్న ధరకు 10 అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వినియోగానికి అలవాటు పడిన వారు తాము కొనుగోలు చేసే బడ్డీ బంకుల చుట్టూ తిరుగుతూ అవసరమైతే ఎంత ధరలో అయినా వెచ్చించి కొనుగోలు చేస్తుండటంతో గుట్కా అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా గుట్కా మాఫియా అన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. గత 2022 అర్ధరాత్రి నెల్లూరు నుంచి హైవేపై కందుకూరు మీదుగా కనిగిరి, చేమకుర్తి, పొదుల మీదుగా కనిగిరి వైపునకు వచ్చిన లారీలను వెంబడించిన ఎస్బీ పోలీసులు కనిగిరి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు పొదిలు రోడ్డులోని కటారిపాలెం వద్ద, కందుకూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద కాపు కాసి ఆపారు. సోదా చేయడంతో 30 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మాచర్ల వద్ద లారీలు అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల గుట్కా సరుకును పట్టుకోగా ఆ సరుకు కూడా కనిగిరికి చెందిందని విచారణలో తేలింది. ఈ క్రమంలో కనిగిరి పోలీసులు గత 2 రోజుల క్రితం భారీగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అదే గ్రామానికి చెందిన యోబు అనే వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తల్లిదండ్రులు మామిడి తోటల్లో కాపలా కోసం నెల్లూరు జిల్లా కావలి వద్ద ఉంటున్నారు. బాలిక ఒక్కటే నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. బాలిక చెరువు వద్దకు ఎండు పొలాల కోసం వెళ్ళింది. ఇది గమనించిన యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని నుంచి తప్పించుకునేందుకు బాలిక కేకలు వేసింది. నాయనమ్మ, మేనత్త అక్కడికి చేరుకోగానే యువకుడు పారిపోయాడు. బాలిక నాయనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఏబు నెల్లూరులో బేల్దారి పనులు చేస్తుంటాడు. 2 రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. మంగళవారం డిఎస్పి శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిఎస్పి శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఖమ్మం మండలంలో ఈ పరిస్థితులు మరీ ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ అధికారులు నీటి ట్యాంకర్ ద్వారా మంచినీరు అందిస్తున్నా గ్రామస్తులకు అరాకురాగా సరిపోతున్నాయి. ఈ క్రమంలో నీటి కోసం గ్రామంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని మరీ మంచినీరు సాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి ట్యాంకర్ వద్ద జరిగిన దాడిలో 2 గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు.
మీడియా సార్, మీడియా ప్రెస్ ప్రెస్ సార్. ఏం పేరు? సుబ్బరంగయ్య. ఏమైంది? వచ్చింది సార్ రైతు. ఎందుకు ఇచ్చింది గొడవ? ఉదయం నీళ్ళు పట్టుకున్నాం సార్. మా పిల్లలు పై పట్టుకుంటా లేకుండా వాళ్ళ నాన్న పట్టుకున్నాడు. ఏం పేరు ఆయన పేరు? గోడంట పెద్దపుల్లయ్య. గోడ పెద్దపుల్లయ్య. ఆయన పై పని చేయకపోయినా ఆయన కొనుక్కొచ్చి ఏమని ఏం చేయాలని కూర్చుంది. మధ్య గోడ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం నేటి కోవిడ్-19 కేసుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 79 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,279 పాజిటివ్ కేసులకు గాను 2,244 మంది డిశ్చార్జ్ కాగా 68 మంది మృతి చెందగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 967 మంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత సర్కారు పేదలకు పెట్టిన ఇళ్ల బొక్కాయిలను చెల్లించాలని ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి పొగాకు కొనుగోలు కంపెనీలు పరస్పరం సహకరించాలి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ విజ్ఞప్తి. కనిగిరిలో భారీగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జేఎంజే, నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.